సుమన్ టీవీ సమర్పిస్తున్న వారు సిఎంఆర్ జ్యువెలరీ. దంతెరస సందర్భంగా సిఎంఆర్ జ్యువెలరీ వారు అన్ని బంగారు ఆభరణాలపై తగ్గింపు ఇస్తున్నారు. తులం బంగారు ఆభరణాలపై 1500 రూపాయల తగ్గింపు, పాత బంగారం మార్పిడిపై 100 రూపాయలు అధికంగా పొందడం, అన్ని సిల్వర్ వస్తువులపై తరుగు మజూరీ లేదు. సిఎంఆర్ జ్యువెలరీ ధంతెరాస్ ప్రత్యేకం. నమస్తే రమగారు. నమస్తే జయ. రమగారు, తిరుమల వెంకన్నకి సంబంధించి మనకి ఏ మొక్కులున్నా కూడా మనం ప్రత్యేకంగా ప్రధానంగా మొక్కుకునేది పెద్ద ఆయనకే మొక్కుకుంటాం, శ్రీవారికి. ఆయన దేవాలయాలంటే పెద్ద తిరుపతి, చిన్న తిరుపతి, ఇవి రెండే మనం ఎక్కువగా వింటూ ఉంటాము. మొక్కులు కూడా ఇక్కడే తీర్చుకుంటూ ఉంటాం. ఇవి కాకుండా ఇంకా చెప్పుకోదగ్గ వెంకటేశ్వర స్వామి ఆలయాలు ఏమన్నా ఉన్నాయా? అంటే ఊరికి ఒక వెంకటేశ్వర స్వామి దేవాలయాలు ఉంటాయి కదా, అయితే ప్రఖ్యాతమైనవి పురాతనమైనవి ఉన్నాయి, అప్పన్పల్లి అవి ఉన్నాయి మనకి. దాంతోపాటుగా కొండ బిట్రగుంట దేవాలయం ఒకటి చాలా ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ప్రసన్న వెంకటేశ్వర స్వామి, అక్కడ స్వామివారు చాలా ప్రత్యేకమైన స్వరూపంతో ఉంటారు. వెంకటేశ్వర స్వామి స్వరూపమే అయినప్పటికీ శంఖచక్రాలు తారుమారుగా ఉంటాయి ఇక్కడ. శంఖచక్రాలు మామూలుగా ఏంటి, కుడి చేతిలో చక్రం, ఎడం చేతిలో శంఖం ఉండాలి కదా. కుడి చేతిలో శంఖం, ఎడం చేతిలో చక్రం ఉంటుంది. చాలా ప్రత్యేకత కదండి. ప్రత్యేకత కుడి ఎడమలుగా స్వామి స్వయంభువు ఇక్కడ అర్చావతారంతో తనే స్వయంగా వెలిసారని చెప్తారు. అది కూడా ఇప్పుడు కాదట, మనకి వెంకటనాయకుడు వెంకటేశ్వర స్వామి కలియుగ ప్రత్యక్ష దైవమైన వెంకటేశ్వరుడే కలియుగాన వెలిసారు. ఇప్పుడే మొదలైందంటే కృష్ణావతారం అయిపోయిన తర్వాత కలియుగ ప్రారంభంలో వెలిసారు, అందుకని కలవు వెంకటనాయక చెప్పుకుంటాం. ఈ స్వరూపంలో ఆయన ఈ కృతయుగంలోనే వెలిసినటువంటి స్వామి ఈయన ప్రసన్న వెంకటేశ్వర స్వామి. స్వామి స్వరూపంతో అక్కడ వెలిసి తర్వాత వెంకటేశ్వర స్వామి అంశని ఇక్కడ కూడా స్థాపించారు. ఇది ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన దేవాలయాల్లో ఒకటిగా ఉండడానికి ప్రధానమైన కారణం ఏంటంటే నారదుల వారు ప్రతిష్ఠ చేశారు. నారదుడు చేసిన ప్రతిష్ఠ అవటము, నారదుడికి ఎక్కడా లేకుండా నారద మహామునికి దేవాలయం ఉంది ఇక్కడ ఈ కొండ బిట్రగుంటలో. ఎక్కడ క్షేత్రం అంటారు, ఇది మన నెల్లూరు జిల్లా. నెల్లూరు జిల్లాలో కావలికి దగ్గర, కావలికి దగ్గర ఒక కొండ చాలా పెద్దగా ఉంటుంది కానీ అసలు దాన్ని అనటమే బిలకూట క్షేత్రము, కొండ బిట్రగుంట అనటమే తెలుసు. బిట్రగుంట మనం కావలి నుంచి వెళ్తే రైలు మార్గంలో కూడా కనిపిస్తుంది. బై రోడ్డు వెళ్ళినా కూడా బిట్రగుంట వస్తుంది, బై రోడ్డు వస్తుంది. చాలా విశేషమైన దేవాలయం. దీని వెనకాలన్న పురాణ గాథ చాలా ఆసక్తికరమైన పురాణ గాథ అన్నమాట. ప్రత్యేకంగా ఉంటుంది. ఇది ఎప్పటి సంగతి, దక్ష ప్రజాపతి. దక్ష ప్రజాపతి అంటే పరమేశ్వరుని మావగారు, సతీదేవి తండ్రి. దక్ష ప్రజాపతి బ్రహ్మదేవుడి అంగుష్టం నుంచి జన్మించారు. మొదట్లో ప్రజాపతులు మహర్షులు అంతా బ్రహ్మదేవుడి నుంచి పుట్టిన వాళ్లే కదా. ఆ పుట్టిన వాళ్లలో దక్ష ప్రజాపతి ఈయన అంగుష్టం నుంచి జన్మించాడు. ఆయన చాలా ప్రతిభాశాలి, చాలా అద్భుతమైన ప్రజాపతి అని భావించి దేవతలు అంటే త్రిమూర్తులు తమ అంశల్ని ఆయనకిచ్చి భూపరిపాలన, ప్రపంచాన్ని పరిపాలించమని ఆయనకు అప్పచెప్పారు. ప్రజాపతికి అప్పచెప్తే ఆయనకి మొదటి భార్య, ఆయన భార్యకి 3 సంతానం కలిగారు, సతీదేవి, తర్వాత 2 కుమారులు కలిగితే సతీదేవి పరమేశ్వరుని ఇష్టపడి ఆయన పెళ్లి చేసుకోవాలనుకుంది. అంతా దేవసంతతే కదా. అయితే ఈ 2 కుమారులు ఉన్నారు కదా, ధర్ముడు శలభుడు ఇలాంటి నామధేయాలు. అయితే వీళ్ళకి ఏంటంటే తండ్రిలాగా ప్రజాపత్యం చేయాలని లేదట, లేకుండా ఈ బ్రహ్మ మానసపుత్రుడైన నారదుడు ఇప్పుడు దక్ష ప్రజాపతికి తమ్ముడు అవుతాడు కదా. ఇద్దరు ఒకసారి ఒక తండ్రికి జన్మించిన వాళ్ళు, తమ పినతండ్రి అయిన నారద మహాముని ప్రార్థించి మాకు ప్రజాపత్యం మీద ఆసక్తి లేదు, బ్రహ్మజ్ఞానం కావాలని కోరుకున్నారు. దక్షుడు తన తాలూకు ప్రజాపతిని సంసారాన్ని అంతా వృద్ధి చేసి రాజ్య పరిపాలన అంటే భూపరిపాలన అంతా సుస్థిరం చేసి అప్పుడు సంతానానికి అప్పచెప్పాలనుకున్నాడు. సహజం కదా, తన కొడుకులు కూడా ప్రజాపతులు కావాలనుకున్నాడు ఆయన. కానీ వీళ్ళిద్దరికి మాత్రం బ్రహ్మజ్ఞానం మీద ఆసక్తి ఉంది, ప్రజాపత్యం చేయాలని లేదు, మాకు బ్రహ్మను తెలుసుకోవాలని ఉంది, బ్రహ్మజ్ఞానులకు కావాలి, ఋషులం కావాలి కానీ రాజులం కామన్నారు అని వాళ్ళు నారద మహామునిని ప్రార్థిస్తే ఆయన ఈ కుమారులకి బ్రహ్మజ్ఞానం చేసి సన్యాసులను చేసావు నా పిల్లలని ఆయన అన్నయ్య కోపిస్తాడేమోనని భయపడి ఏమన్నాడట ఆయన, సరే ఇక్కడ కాదు, బిలకూట క్షేత్రం అని ఉంది, రహస్యంగా భూమి మీదే బిలకూట క్షేత్రంలో ఒక బిలంలో మీకు బ్రహ్మజ్ఞానం ఉపదేశిస్తానని చెప్పి వాళ్ళిద్దరికీ ఉపదేశం చేశాడు. వాళ్ళిద్దరూ తపస్సంపన్నులైపోయారు. ఇక పరిపాలన పట్ల ఆసక్తి లేదు. దక్షుడికి చాలా కోపం వచ్చింది, కానీ కుమారులని మేము కాదు మేము చేయమంటుంటే ఏం చేస్తాడు. ఇంతలో ఏమైంది, ఈ దక్ష ప్రజాపతికి ఈ సంతానం సతీదేవి కాకుండా 27 మంది నక్షత్ర కన్యలు ఆయనకి పెంపుడు సంతానం అంటారు, కానీ ఆయన కుమార్తెలు. ఈ 27 మంది నక్షత్ర కాంతలని ఆయన చంద్రుడికిచ్చి వివాహం చేశాడు.
సతీదేవిని శివుడికిచ్చాడు, నక్షత్ర కన్యలనేమో చంద్రుడికి ఇచ్చాడు. ఇస్తే చంద్రుడికి ఏంటంటే రోహిణి అంటే మహాప్రీతి, అశ్విని మీద కూడా కొంచెం ఎక్కువ ఇష్టం. వాళ్ళిద్దరితోటి బాగా ఉండి మిగిలిన వాళ్ళతో అంత బాగుండేవాడు కాదు. ఈ మిగిలిన ఆడపిల్లలంతా తండ్రితో మొరపెట్టుకున్నారు. మా ఆయన వాళ్ళిద్దరితోటే బాగా ఉంటున్నాడు, మాతో బాగా ఉండట్లేదంటే ఆయన కోపిష్టివాడు దక్షుడు. సులభ కోపి, శీఘ్ర కోపి, తొందరగా కోపం వస్తుంది. చిన్న చిన్న వాటికి కూడా కోపం వస్తుంది. ఒక తొందరగా కోపమే రావడం కాదు, చిన్న విషయానికి పెద్ద విషయానికి ఒకటే కోపం. ఆ కోపంతో తన కూతుళ్ళని అలక్ష్యం చేస్తున్నాడని అల్లుణ్ణి, నీ కళలు క్షయించిపో, నువ్వు క్షయవ్యాధి వస్తుందని చెప్పించారు. క్షయము అంటే క్షీణించిపోవటం. చంద్రుడి కళలు క్షీణించిపోవటం మొదలుపెట్టాయి. మిగిలిన 25 మంది అమ్మాయిలు బాధపడుతున్నారని కేకలేయాలి, సరిచేయాలి అని చెప్పిస్తే అల్లుడు కదా, అల్లుడిని చెప్పించేసరికల్లా ఇంకేం చేస్తాడు, ఆ కళలు తగ్గిపోతూ నిర్వీర్యంగా అయిపోయిన చంద్రుడు చాలా దుఃఖంగా ఉండిపోయాడు. నారద మహాముని కనపడి, నువ్వు పరమేశ్వరుణ్ణి ప్రార్థించు, ఆయన క్షీణించిపోతున్న నీ కళలని సరిచేస్తాడు అని చెప్పి చెప్పేసరికల్లా చంద్రుడు పరమేశ్వరుడి కోసం తపస్సు చేశాడు. ఇది తపస్సు చేసింది ఎక్కడ, ప్రభాస క్షేత్రం అంటారు, సోమనాథ్ దగ్గర. తపస్సు చేస్తే అక్కడ పరమేశ్వరుడు తన ఆత్మలింగాన్ని అక్కడ పెట్టాడని, ఆ అమృతలింగపు కిరణాల వల్ల చంద్రుడికి మళ్ళీ ఆ పూర్వపు వైభవం వచ్చిందని చెప్తారు. తర్వాత ఏం చేశాడు పరమేశ్వరుడు, ఇలా క్షీణించి ఉన్నటువంటి చంద్రుణ్ణి తన శిరసు మీద ధరించాడు. చంద్రవంకం ధరిస్తాడు కదా, అతనికి ఇంత గొప్ప స్థానాన్ని ఇచ్చాడు. ఇచ్చి ఎట్లా చెప్పాడంటే 15 తిథులు పెరుగుతావు, 15 తిథులు తగ్గుతావు, మళ్ళీ నీది నీకు వస్తుందని ఈ నెలని సరిచేసి చంద్రుడి చేతిలో పెట్టాడు. తను శపించిన చంద్రుడికి శాపావసానాన్ని శివుడు సూచించాడు కాబట్టి ఆయనకి పెద్దల్లుడి మీద పీకల దాకా కోపం వచ్చేసింది దక్ష ప్రజాపతికి. అందుకని ఆ కోపం పట్టలేక నిరీశ్వర యాగం అని ఒక యాగాన్ని సంకల్పించాడు. శివుడు లేని యాగం, యాగానికి కర్త భర్త సాధారణంగా శివుడే. బ్రహ్మ విష్ణు మహేశ్వరులు త్రిమూర్తులే యాగాలకి, యజ్ఞానికి, హోమానికి ఆత్మలు. అందులో ఒకరిని లేకుండా చేయటం ఎట్లా కుదురుతుంది? కానీ ఆయన ఏం చేశాడంటే ఈశ్వరుడు లేని యాగం, దాని పేరే నిరీశ్వర యాగం అని పెట్టాడు. ముక్కోటి దేవతల్ని పిలిచాడు, పరమేశ్వరుడికి ఆహ్వానం రాలేదు, ఆయన కూతురైన సతీదేవికి ఆహ్వానం ఇవ్వల. ఆవిడేమో వీళ్ళంతా యాగం చేసుకుంటున్నారు, మా పుట్టింట్లో యాగం, నేను వెళ్తానని. ఈయన మనకి ఆమంత్రణ లేదు, మనకి పిలుపు రాలేదు కాబట్టి వద్దన్నారు పరమేశ్వరుడు. ఈవిడ ఒప్పుకోలే సతీదేవి, మా పుట్టింట్లో దానికి నాకు పిలుపు ఎందుకు, పోనీ అల్లుడివి, నీకు పిలుపు కావాలి, నాకు అక్కర్లేదు, నేను వెళ్తానని. ఈయన వద్దన్నా సరే ఆవిడ బాధపడుతుందని సరేనన్నారు. అక్కడికి వెళ్ళేసరికల్లా ఈ దక్ష ప్రజాపతి ఏం చేశాడు, ఈ కూతురిని కేకలేశాడు, శివదూషణ చేశాడు. ఆయన లేకుండా నువ్వు యాగం ఎలా చేస్తావని కూతురు అడిగిన కొద్దీ రెచ్చిపోయాడు ఆయన. శివదూషణని భరించలేక, శివనిందని తట్టుకోలేక సతీదేవి ఆత్మార్పణ చేసింది. ఇది జరుగుతుండగా ఈ మన నారదుడు అడ్డం పడ్డాడు, ఇది తప్పు, నువ్వు చేయకూడని పని. సతీదేవి కంటే ముందు ఆమె వస్తుండగానే నారదుడు మాట్లాడాడు అన్నతోటి, ఆమె ఇంకా రాలా, బయలుదేరింది, వస్తోంది. ఇది నిరీశ్వర యాగం చేయకూడదు, అసలు పరమేశ్వరుడు లేకుండా ఆత్మలేని శరీరం కళేబరం అవుతుంది యజ్ఞం. ఇది శరీరం కాదు, కళేబరం అవుతుంది, ఇది వేరే వ్యవహారం, కాబట్టి ఇది పనికిరాదండి. సరికలేని మహాకోపం వచ్చింది, నువ్వు నా తమ్ముడివి, మనిద్దరం ఒక తండ్రి సంతానం అయినప్పుడు నువ్వు నన్ను సమర్థించాలి, శివుణ్ణి సమర్థిస్తావేంటి నువ్వు? పైగా నా పిల్లలిద్దరికీ నువ్వు ఇలాగ బ్రహ్మజ్ఞానాన్ని ఉపదేశించి ప్రజాపత్యం లేకుండా చేసావు, నువ్వు అప్పుడు నాకు అడ్డం పడ్డావు, ఇప్పుడు నాకు అడ్డం పడుతున్నావు, నా గొప్పతనాన్ని నువ్వు గుర్తించట్లేదు, భూమి మీద పడిపోవు నువ్వు వెళ్ళి. ఈ నిరీశ్వర యాగాన్ని నేను ఎట్లా చేస్తానో, ఎట్లా నా ప్రజాపత్యాన్ని నేను నిలబెట్టుకుంటానో, దక్షుడి గొప్పతనం ఏమిటో చూస్తూ భూమి మీదే బతుకు నువ్వు, తమ్ముణ్ణి కూడా అని శపించేశాడు. ఈ శాపానికి గడగడలాడిపోయి నారదుడు, త్రిలోక సంచారి కదా ఆయన, భూలోకంలోనే ఉండిపోవాలంటే ఎట్లా? ఈయన ఏం చేశాడు, విష్ణుమూర్తి దగ్గరికి వెళ్ళాడు. అయ్యా ఇట్లా శాపం వహించాడు, శాపం విధించాడు మా అన్న, ఇట్లా జరిగింది అంటే ఈయనేమన్నాడంటే, నువ్వేమీ ఆలోచించద్దు, నిరీశ్వర యాగం విధ్వంసం అయిపోతుంది, రానున్న కొద్ది క్షణాల్లో ఇలాంటిది జరగబోతోంది, సతీదేవి తనువు చాలిస్తుంది, పరమేశ్వరుడు వీరభద్రుణ్ణి సృష్టిస్తాడు, దక్షుడు తల తెగక తప్పదు, ఇది కూడా లోక కళ్యాణం కోసమే జరగబోతోంది, నువ్వు ఒక పని చేయి, బిలకూట క్షేత్రానికి వెళ్ళిపో, అక్కడ తపస్సు చేసుకో, నీకు శాపావసానాన్ని నేను చెప్తున్నాను,
శంఖ చక్రాలు అపసవ్యంగా ఉండే ఉగ్ర రూపంలో నేను ఏనాడు నీకు దర్శనమిస్తానో ఆ రోజు నీకు శాపావసానం, నువ్వు భూలోకం నుంచి పైకి వచ్చేసేయచ్చు, త్రిలోక సంచారత్వం నీకు వచ్చేస్తుంది అని చెప్పారు. సరే, ఇంకా నారదుడు ఏం చేశాడు, యజ్ఞాన్ని వైకుంఠాన్ని కూడా వదిలిపెట్టి బిలకూట క్షేత్రానికి వెళ్ళి ఏ బిలంలో అయితే అన్న కుమారుడిద్దరికి తను బ్రహ్మజ్ఞానోపదేశం చేశారో అక్కడ తపస్సు చేయటం మొదలుపెట్టారు. ఇక్కడ దక్షయజ్ఞం విధ్వంసమైంది. వీరభద్రుణ్ణి సృష్టించాడు పరమేశ్వరుడు. సతీదేవి శరీరాన్ని దేశంలో నలుమూలలా పడేలాగా కళేబరాన్ని ముక్కలు చేసేసాడు విష్ణువు. తర్వాత శివుడు తపస్సుకు వెళ్ళిపోయాడు. మెడ తెగిన దక్షుడికి మేకతల అతికించి యజ్ఞాన్ని పూర్తి చేయించి మొత్తానికి యాగం అయింది అనిపించారు. తర్వాత కాలంలో క్రమంగా ఇది జరుగుతూ ఉండగా ఒక మహా గొప్పదైన ఏనుగు ఒకటి తన స్త్రీ పరివారంతో కలిసి ఒక చెరువులోకి దిగింది భూలోకంలో. ఈ దిగిన ఏనుగుని ఒక మొసలి పట్టుకుంది. ఆడ ఏనుగులన్నీ గుంపంతా వెళ్ళిపోయింది, ఏమీ చేయలేక కొన్ని వేల సంవత్సరాలు పోరాడింది ఏనుగు. పోరాడి పోరాడి చివరికి భగవంతుడిని పిలిచింది, నువ్వెవరో నాకు తెలీదు, ఎక్కడుంటావో తెలీదు, నువ్వు ఎవరివో కూడా నాకు తెలీదు, ఎవడో ఉన్నాడని చెప్తారు, ఎవడో ఈ ప్రపంచాన్ని నడుపుతున్నాడని చెప్తారు, ఆ ఎవడో నాకు తెలియదు, అట్లాంటి వాడు ఎవడవో, నువ్వు ఉన్నావో లేవో, ఉంటే నన్ను రక్షించు, ఇక నాకు శక్తి లేదు, నా ప్రాణాలు టావులు తప్పేస్తున్నాయి, నన్ను రక్షించమని పిలిచేశారు కల ఆ సమయంలో విష్ణుమూర్తి తన భార్య అయిన లక్ష్మీదేవితోటి వైకుంఠపురంలో లోపల ఎక్కడో తోటలో ఓ చెట్టు కింద కూర్చుని పాచికలాడుకుంటున్నారు. ఈ వరుపు వినపడేశారు కల ఆయనకే ఆ పిలుపు. పరిగెత్తుకుంటూ ఉగ్ర రూపంతో లేచి వచ్చేసాడు. ఆయన లేచి ఆవిడ చేయి పుచ్చుకుని చీర పుచ్చుకుని ఏదో సరసం ఆడుతున్నాడు. అంతే, వాళ్ళిద్దరు ఏదో పొట్లాడుకుంటున్నారు, ఆట కలిపేసింది ఆవిడ. ఆ పోట్లాటలో ఏం చేశాడు, చీర పుచ్చుకున్నాడు. ఆ పట్టుకున్న చీర కొంగు కూడా విడిచిపెట్టకుండా, చక్రాన్ని ఆయుధాన్ని దేన్ని పిలవకుండా పరుగులు పెడుతూ వచ్చేసాడు. ఆ వచ్చి రావటం ఏమైంది, ఈ మన గజేంద్రుడిని పట్టుకున్నటువంటి మొసలిని సంహరించాడు. మొసలికి శాప విమోచనమైంది, గజేంద్రుడికి శాప విమోచనమైంది. రక్తం ఓడుతున్న గజేంద్రుడిని అతని శరీరాన్ని మీరి అతనికి కూడా ముక్తినిచ్చాడు. అయితే అప్పుడు లక్ష్మీదేవి సంరంభంగా ఆయన వెనకాల, ఆయన చీరపుచ్చుకొచ్చేసాడు, ఆవిడ కూడా వెనకాల పడుతూ వచ్చేసింది. ఆ వెనకాల ఉన్న వాళ్ళంతా వైకుంఠంలో ఉన్న ఆబాలగోపాలము పరిగెత్తుకొచ్చారు. ఆయన ఎక్కడికి వెళ్ళిపోతున్నారో తెలీదు, తను పిలవకుండా ఎందుకు వెళ్ళిపోతున్నాడని గరుత్మంతుడు శంఖచక్రాది ఆయుధాలునే పంచాయుధాలు ఆయుధ పరివారం అంతా పరిగెత్తుకొచ్చింది. విశ్వక్సేనుడు పరిగెత్తుకొచ్చాడు. ఎందుకు వెళ్తున్నాడు స్వామి, నాకు చెప్పాల్సింది కదా, ఆయనే ఎందుకు వెళ్తున్నాడని. పిలిచింది ఎవరిని, విశ్వక్సేనుడిని కాదు, సాక్షాత్ పరమాత్మనే పిలిచాడు. దాంతో ఆ కనపడిన రూపాన్ని ఆయన వెనుదిరిగి లక్ష్మీదేవి వైపు చూస్తే ఆవిడ ఏమందంటే, శంఖచక్రాలు అపసవ్యంగా అయిపోయినాయి, ఇంత ఉగ్రస్వరూపంతో ఉన్నారు స్వామి, నారదుడి శాపావసాన సమయం ఇదే, అతనికి దర్శనం ఇచ్చి నారదుడికి శాపావసానం చేయమని చెప్పింది. ఈయన బిలకూట క్షేత్రంలో ప్రత్యక్షమయ్యాడు. ఒక ఉగ్ర రూపంతో అంటే పరిగెత్తుకొచ్చేసాడు కదా ఆయన, పైగా తన భక్తుణ్ణి బాధ పెడితే సహించడు భగవంతుడు. ఈయన భక్తుడు, భక్తుడికి బాధపడుతున్నాడు, ఆ కోపం మీద ఉన్నాడు కదా. ఆ ఉగ్రస్వరూపంతో శంఖచక్రాలు అపసవ్యంగా ఉన్న స్వరూపాన్ని చూసేసరికల్ నారద మహర్షికి శాప విమోచనం అయిపోయిందట. అయితే నారద మహర్షి ఏమన్నారంటే, ఈ స్వరూపంతో ఇక్కడే వెలిసి ఉండు, నాకేది ఏ దర్శనం వల్ల నాకు శాప విమోచనమైందో అది లోకులందరూ చూడాలి అని ఆయన అడిగేసరికల్ అక్కడ ఒక స్వరూపంగా అర్చావతార మూర్తిగా వెలిశారట స్వామి. విష్ణు స్వరూపంగానే వెలిశారు. వెలిసి ఏం చెప్పారంటే, ఇది ప్రపంచానికి తెలిసే రోజు ఇది కాదు, కలియుగంలో ధర్మం ఒక కాలం మీదే నడుస్తుంది, ఆ సమయంలో గనక ఇట్లాంటి స్వరూపంలో కనిపిస్తే ప్రజలకి మేలు జరుగుతుంది, పైగా కలియుగంలో నేను వెంకటనాయకుడిగా వెళ్ళబోతాను, అప్పుడు నా యొక్క అంశని నేను వెలిసేనాడు నా యొక్క అంశని తెచ్చి ఇందులో ప్రతిష్ఠ చేస్తే వెంకటేశ్వర స్వరూపంతో ఇక్కడ ప్రజలకు దర్శనమిస్తాను, దానివల్ల ప్రజలకి భూలోకవాసులకి కలగవలసినంత మేలు కలుగుతుందని స్వామి స్వయంగా చెప్పారట. ఆ తర్వాత ఈయన ఏం చేశాడంటే, నారదుడు ఈ అర్చావతార మూర్తిగా వెలిసి ఉన్న స్వామిని మన సప్తర్షులను పిలిచి ఈ మూడు యుగాలు ఆయనకి అర్చన చేయటానికి వాళ్ళని వినియోగించారు. ఆ బిలకూట క్షేత్రంలో ఆ బిలంలోనే స్వామివారు వెలిసి అర్చావతార స్వరూపంగా ఉన్నారు. కృతయుగ త్రేతాయుగ ద్వాపర యుగాల్లో సప్తర్షులతోటి అర్చింపబడిన ఈ స్వామి చివరికి కలియుగంలో వెంకటేశ్వర స్వరూపంగా మారే ముందు ఒక అంశని నారదుడికి ఆజ్ఞించి తన నుంచి ఒక అంశని తెచ్చి ఇక్కడ ప్రతిష్ఠింపజేశారు. ఇప్పటికీ కూడా శంఖచక్రాలు అపసవ్యంగా ఉన్న ప్రసన్న వెంకటేశ్వర స్వామి నవ్వుతూ, ఆయన ఉగ్ర రూపంతో కనపడ్డాడు కదా ఇక్కడ, కానీ ఆయన నారదుడు అట్లా అడిగేసరికి స్వామికి బహు సంతోషం కలిగింది.
తను కొంతకాలం భూమి మీద నివసించిన నారద మహర్షి భూలోకవాసులకి మేలు చేయాలనుకున్నటువంటి ఆ లోకానికి ఉపకారం చేయాలన్న లోకోపకారం చేయడం కదా, ఆ విషయానికి ఆయన చాలా ప్రసన్నులైపోయారు. అంచేత ప్రసన్న వెంకటేశ్వర స్వామి గానీ ఇక్కడ వెలిసి ఉన్నారు. చాలా విశేషంగా ఉంటుంది ఈ దేవాలయం, స్వామివారు మహా బాగుంటారు, చాలా చక్కగా ఉంటుంది. అయితే నారద మహర్షికి కూడా ఈ కింద బిలంలో నారద బిలం, ఆయనకి విగ్రహము ఉంది, బిలము ఆయన ఎక్కడైతే తపస్సు చేశారో ఆ బిలం ఇప్పటికీ కనపడుతుంది. స్వామివారికి నిత్యోత్సవాలు జరుపుతారు, అభిషేకాదులు జరుగుతాయి, తర్వాత ఏమో చక్కటి అలంకారంతో అభిషేక ప్రియుడు అలంకార ప్రియుడు స్వామి, పుష్పాలంకరణ అది అమోఘంగా ఉంటుంది. చాలా ఏమనాలంటే సత్యం కలిగిన దేవుడుగా చెప్పబడతారు, తప్పక దర్శించాలి, దర్శించాల్సిందే. కింద బిలంలో మనకి నారద మహర్షి పూజలు అవి కూడా జరుగుతాయి. ఈ నారద మహర్షిని సేవించిన వారికి విద్యాభ్యాసము అవి చాలా బాగా కుదురుతాయి, అక్షరాభ్యాసాలు చేయిస్తారు. విద్యార్థి అయిన వాడు తప్పకుండా వాడి విద్యార్థి దశలో ఏడాదికి ఒకసారి దర్శనం చేస్తారు ఆ ప్రాంతవాసులు. మనలాగా బయట ఎక్కడో ఉన్నవాళ్ళు ఎప్పుడైనా అవకాశం వచ్చినప్పుడు విద్యార్థి దశలో పిల్లల్ని ఒక్కసారైనా తీసుకెళ్ళి కనుక అక్కడ చేస్తే జ్ఞానం వస్తుంది. ఎందుకంటే ఆయన బ్రహ్మజ్ఞానాన్ని ఉపదేశించాడు, బ్రహ్మజ్ఞానాన్ని ఉపదేశించగలిగినంత జ్ఞానవంతుడు కదా. ఆయన యొక్క ప్రతిభా పాఠవాల్లో ఒక లవలేశం ఎంతో కొంత విద్యార్థులకి కొంత లభిస్తుందని ఆయన దర్శించటము, ఆయన పూజలో పాల్గొనటము, అక్షరాభ్యాసాలు లాంటివి అక్కడ చేయించుకుంటే చాలా మంచిదట, ఎంతో విశేషంగా ఉంటుంది. అయితే ఇక్కడ క్షేత్రపాలకుడు సంతాన వేణుగోపాలస్వామి, సంతాన గోపాలస్వామి. ఈ సంతాన గోపాలస్వామిని సేవించిన వాళ్ళకి సంతానం తప్పక కలుగుతుంది అంటారు. మామూలు కూడా సంతాన గోపాల మంత్రం అని మీ సంతానం లేని వాళ్ళకి ఆ మంత్రాన్ని ఇస్తారు, కృష్ణ మంత్రం. ఆ స్వామివారు స్వయంగా ఇక్కడ క్షేత్రపాలకుడుగా ఉన్నారు. బహు విశేషమైన దేవాలయం, చూసి తీరాలి. మన తెలుగు రాష్ట్రాల్లోనే ఉంది కాబట్టి తప్పక దర్శించాలి, తప్పక దర్శించాలి. ఇది నెల్లూరు జిల్లాకి, నెల్లూరు జిల్లాలో ఉంది, కావలికి దగ్గర. ఆ ప్రాంతంలో వెళ్ళేటప్పుడు ఇప్పుడు రైళ్లలో వెళ్ళేటప్పుడు చేయలేకపోతాం, ఆ వైపు నుంచి వెళ్ళేటప్పుడు జర్నీ చేసేటప్పుడు మనకు అవకాశం ఉంటుంది. ఇక్కడ కొండ మీద ఉంది ఈ దేవాలయము, పురాతనమైనది. స్వామివారు ఒక ప్రత్యేక స్వరూపంలో కనిపిస్తారు. దేవాలయం కూడా చాలా ప్రశాంతంగా కొండల మీద ఉన్నట్టు ఉంటుంది కదా, చాలా బాగుంటుంది. ఆ ఏరియా కొంత డ్రై ఏరియా నిజానికి, అయినా కూడా స్వామివారు అమోఘమైన దివ్య దర్శనాన్ని ఇస్తారు. చాలా చూసి తీరవలసిన క్షేత్రాల్లో అంటే వెంకటేశ్వర స్వామివారి క్షేత్రాలు వాటిలో ఇది కూడా తప్పకుండా చూసి తీరవలసిన క్షేత్రం. మనకి ప్రసన్న వెంకటేశ్వర స్వామి అప్పలాయగుంటలో ఉన్నారు, తిరుపతి దగ్గర, అవునండి అప్పలాయగుంటలో ఉన్నారు కదా, అట్లాగే ఇక్కడ కూడా కనిపిస్తారనమాట. భలే అందమైన దేవాలయము, చక్కటి దర్శించాలి. నమస్తే రమ్మగారు. నమస్తే జయ.